తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తేదీ మధ్యలో నిర్వహించనున్నారు ఈ వార్త ఈరోజు మనకు సాక్షి దినపత్రికలో వచ్చింది ఆగస్టు తొమ్మిది నుంచి పద్నాలుగో తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకుంటే కన మొత్తం ఆరు రోజుల పాటు ఈ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను అయితే నిర్వహిస్తారు ఆగస్టు తొమ్మిదవ తారీఖునే ఖచ్చితంగా కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గత పరీక్షల్లో కూడా మొట్టమొదటి రోజే కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహిస్తారు దీన్ని బట్టి చూస్తే కనుక ఆగస్టు తొమ్మిదవ తారీఖున కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఉంటుందనేసి మనం ఒక అంచనాకు రావచ్చు అలాగే డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష కూడా ఆగస్టు తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం లేదా పదవ తారీఖున నిర్వహించే అవకాశము ఉండొచ్చు ఫ్రెండ్స్ ఏదైతేనే పూర్తిస్థాయి డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఆగస్టు తొమ్మిది మాత్రం కేటగిరీ వన్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఉంటుందనేసి ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోండి ఇక పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఈ న్యూస్ మనకు సాక్షి దినపత్రికలు వచ్చింది ఈ పూర్తి వివరాలను చూద్దాం ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు ఈ నెల ఇరవై ఎనిమిదికి పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అప్పటికి కరోనా ఇబ్బందులు లేకుంటే యథావిధిగా రాత పరీక్షలు అనేసి ఉంది ఇంకా పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు పంచాయత్ రాజ్ శాఖ పరీక్షల ప్రాథమిక షెడ్యూల్ను రూపొందించి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పంతొమ్మిది రకాల పోస్టులకు సంబంధించి మొత్తం పదహారు వేల రెండు వందల పదహారు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీకి జనవరిలో పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయగా వీటికి పదకొండు లక్షల ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అనేసి ఇక్కడ మ్యాటర్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ మరికొంత న్యూస్ అయితే ఉంది కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనా వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు ప్రస్తుత కరోనా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అంశంపై దృష్టి సారించారు రాత పరీక్షల సమయంలో ఒక్కో గదిలో పదహారు లేదా ఇరవై నాలుగు మంది అభ్యర్థులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేయాలని సూచించారు నిర్ణయించారు ఆగస్టు నెలలో పరీక్షల నిర్వహణ నేపథ్యంలో అప్పటికి కరోనా వైరస్ విస్తరణ ఎలా ఉంటుందనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదిస్తున్నారు మరోవైపు ఆగస్టు రెండో వారంలో రాత పరీక్షలు జరిగే అవకాశం ఉందని దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్వీట్ చేశారు పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అనమాట ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చిన వెంటనే షెడ్యూల్ విడుదలైన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి